నమస్కారం ఏవిఎన్ టీవీకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని అరుణ ఆసుపత్రిలో దారుణం వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి పుట్టిన బిడ్డ పరిస్థితి విషమం ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణ మాదిగకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ త్వరగా కోలుకొని ప్రజా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలన్న కిషన్ రెడ్డి ఇంటికెళ్ళేందుకు అనుమతించాలని కోర్టుకు విన్నవించిన వరవరరావు పిటిషన్ పై రేపు ముంబై హైకోర్టులో వాదనలు ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని కొనియాడిన బండి సంజయ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు గరంగా నివాళులు ఆర్మీ జవాన్ అదృశ్యం కామారెడ్డి జిల్లాలో కలకలం కుటుంబ సభ్యుల ఆందోళన పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలేదన్న కేంద్ర మంత్రి మురళీధరన్ రాష్ట్రం ఆయన జాగిరు కాదని ధ్వజమెత్తిన మంత్రి హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని అరుణ ఆసుపత్రిలో దారుణం జరిగింది ఓ నిండు గర్భిణికి ఆపరేషన్ చేసే ముందు అనస్థీషియా అధికంగా ఇవ్వడంతో కోమలోకి వెళ్లిన గర్భిణి మృతి చెందారు పుట్టిన బిడ్డ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం వైద్యుల నిర్లక్ష్యం వల్లనే బాలింత మృతి చెందిందని ఆమె బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు ఇక వివరాలకు వెళ్తే గద్వాలకు చెందిన సువర్ణ లక్ష్మణ్ దంపతులు 27 ఏళ్ల కూతురు ప్రతిభకు 10 నెలల క్రితం అల్వాల్కు చెందిన విజయ్తో పెళ్లైంది ఎల్బీ నగర్లోని చింతల్కుంట ఇంజనీరింగ్ కాలనీ ఫేస్ 2 లో నివాసం ఉంటున్నారు ఇంజనీరింగ్ చదివిన ప్రతిభ చదువులో ఫస్ట్ ర్యాంక్ ఆమె ఇటీవల స్టాఫ్ సెలక్షన్ లో కూడా సెలెక్ట్ అయింది గర్భవతి కావడంతో ఇంకా ప్రభుత్వ ఉద్యోగంలో చేరలేదు ప్రతిభ గర్భం దాల్చినప్పటి నుంచి ఎల్బీ నగర్లోని అరుణ ఆసుపత్రిలో చూయించుకుంటుంది నిండు గర్భిణి అయిన ఆమె డెలివరీ కోసం అదే ఆసుపత్రిలో చేరింది ఆదివారం ఆమెకు ఆపరేషన్ చేయడానికి ముందు అనస్థీషియా అధికంగా ఇవ్వడంతో కోమాలోకి వెళ్లింది దీంతో వైద్యులు ఆమెకు హడావిడిగా మూడు రకాలుగా పలుమార్లు ఆపరేషన్ చేశారు మృదురాలి గర్భసంచి కూడా తీసేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు దీంతో ఆమె అపస్మారక స్థితిలోనే పన్నెండి బాబుకు జన్మనిచ్చింది బాలింత అయిన ప్రతిభ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అరుణ ఆసుపత్రి వైద్యులు ఆమెను అవేర్ గ్లోబల్ ఆసుపత్రికి తరలించగా అక్కడే బాలింత మృతి చెందారు ప్రతిభ మృతి చెందడంతో అరుణ హాస్పిటల్ ముందు ఆమె కుటుంబ సభ్యులు బంధువులు ధర్నాకు దిగారు మాకు న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు మీడియాను వేడుకుంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు డెలివరీ చేయొద్దు ఏ అమ్మాయి దీని దగ్గర చూపించుకోవడానికి రావద్దు అసలు దీని హాస్పిటలే ఉండొద్దు మీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే దీని హాస్పిటల్ సీజ్ చేయాలి అంతే మాకు ప్రాణాలు ఎట్లాగో కోల్పోయినా ఆమే రాదు ఆ పసి ప్రాణం రాదు దీని ప్రాణం ఉన్నంత వరకు బుద్ధి దాని చెప్పుతో అది కొట్టుకొని బతకాలి అంటే దీని హాస్పిటల్ నడవద్దు సీజ్ చేయాలి అది ఎంబీబీఎస్ సర్టిఫికెట్ అసలు రద్దు చేసేయాలి గవర్నమెంట్ కి దమ్ము ఉంటే ఆ సర్టిఫికెట్ ని రద్దు చేయాలి అంతే ఇంకా ఎవ్వరిని కూడా డెలివరీ చేయొద్దు అది అసలు దాని సర్టిఫికెట్ ని తీసేయాలి అంతే మీ చాతనైతే పోలీసులకైనా ప్రభుత్వానికైనా ఎవ్వరికైనా నేను చెప్పుకునేది అది ఒక్కటే ఆ దాది ఇంకొకసారి నార్మల్ డెలివరీ కాదు అది అసలుకి ఏ హాస్పిటల్ ఆఫ్టర్ ఆల్ చిన్న క్లినిక్ కూడా పెట్టుకోవడానికి పనికిరాదు అది ఇంట్లో వంట చేసుకోవడమే అది ఇంకా అసలు హాస్పిటల్ రన్ చేయొద్దు అలా చేయాలి మీరు అంతే దాని సర్టిఫికెట్ని రద్దు చేయించాలని మా బాధ అంతే అది వచ్చి వాళ్ళు దాని వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకొని నా తప్పైంది నా తప్పు వల్లే నేను రెండు ప్రాణాలు చంపింది నేనే అని ఒప్పుకోవాలి అప్పుడే మేము ఇక్కడి నుంచి పోతాం అప్పుడు వరకు వెళ్ళాం అసలు శవాన్ని కూడా ఇలాగే పెట్టుకొని ఉంటాం పది రోజులైనా సరే ఇక్కడే ఉంటాం అంతే సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆమెకి ఏమన్నా దోమలు గుర్తాయా ఈగలు గుర్తాయా మేము ఏమన్నా తంతామా హాస్పిటల్ ఏమన్నా మొత్తం తగలబెడతామా అని ప్రొటెక్షన్ ఇస్తున్నారు అంతే ఒక మిలిటరీ కూడా దిగింది మళ్ళీ ఆమెకి ఏమన్నా ఇబ్బంది అయితేమో మేము ఏమన్నా ధ్వంసం చేస్తే వస్తువులు ఆగమైపోతాయేమని మిలిటరీ కూడా దిగింది ఇంకా రెండు రోజులు ఇంకా కొంచెం ఆగితే ఎమ్మెల్యేలు దిగుతారు ఇంకొంచెం ఆగితే డబ్బు డబ్బు ఉంది కాబట్టి ఒకవేళ పోలీసులకి అందరికీ డబ్బులే కావాలంటే మా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చి చందా రూపంలోనైనా వసూలు చేసి ఇస్తాం దానికి డబల్ డబల్ ఇస్తాం మేము దానికి మాత్రం అన్యాయం చేసిన దానికి న్యాయం చేయగల ఆ పిల్లకి దాన్ని మాత్రం సర్టిఫికెట్ రద్దు చేసి దానికి వాళ్ళమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి చంపింది నేనే అని ఒప్పుకోవాలి అది ఎట్లా చచ్చిపోయిందో మాకు మొత్తం రీజన్ చెప్పాలి అంతే అదే సార్ ఢిల్లీ నుంచి ఆదివారం ఉదయం హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేరుగా అమర్పేట డీడీ కాలనీలోని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఇంటికి వెళ్లి పరామర్శించారు ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఎస్సీల వర్గీకరణ విషయంలో చర్చించాలని ఢిల్లీకి వచ్చి ప్రమాదానికి గురయ్యారని అందరూ ఆయన్ని పరామర్శించడానికి వెళ్తే వర్గీకరణ అంశం గురించి మాట్లాడేవారని అన్నారు మందకృష్ణ మాదిగ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది వికలాకులను ఏకం చేసిన వ్యక్తి అని ఇలాంటి వ్యక్తి దేశంలో ఇంకెవరు లేరని అన్నారు మందకృష్ణ మాదిగ మళ్లీ ప్రజా
कार्यक्रम में चुरग्गा पाल्गोनलनि कोरुकुंटुन्नानि अन्नारु। आंध्र तेलंगाणलो आयन तिरगनि मंडल केंद्रालु लेवु, मात्लाडनि सभलु लेवु, आयन्नि कापाडुकोवाल्सिन बाध्यत समाजंपै उंदनि मंत्री किशन रेड्डी अन्नारु। मंदकृष्ण मादिग त्वरगा कोलुकोवालनि आ देवुण्णि कोरुकुंटुन्नानि चेप्पारु। बीजेपी एम्मेल्ये रघुनंदनराव मात्लाडुतू अणगारिन वर्गाल प्रजल तरपुन निरंतरं पोराडं चेसे व्यक्ति मंदकृष्ण मादिग अनि अन्नारु। ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు తెలిపారు। అనేక మరి దళిత వాళ్ళలో విస్తృతంగా బస చేస్తూ అందరికీ చేతన్ చేస్తున్నటువంటి వారు మరి కాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి మరి ఈ సందర్భంగా కృష్ణ గారికి మంచి జరిగా కొడుకు సెలవు తీసుకుంటాను। रश्मि तो सार स्थाई की रश्मि माइक दिखे जब कोर्ट जी बड़ा पूरा सुनो बे अरे ఎల్గార్ పరిషత్ కేసులో తనకు మంజూరు చేసిన మెడికల్ బెయిన్ పొడిగించాలంటూ ప్రముఖ కవి విరసం నేత వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించారు। తెలంగాణ రాష్ట్రంలోని తన ఇంట్లో ఉండేందుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు। ఇంకా తాను ఆరోగ్య సమస్యలతోనే బాధపడుతున్నానని, బెయిల్ మంజూరు చేస్తూ కోర్టుకు విధించిన ఒక షరతును కూడా తాను ఉల్లంఘించలేదని ఆయన గుర్తు చేశారు। ఈ నేపథ్యంలో బెయిల్ షరతుతో కొంత సడలింపును పొందే అర్హత తనకుందని వరవరరావు పేర్కొన్నారు। 84 ఏళ్ల వయసున్న తాను 72 ఏళ్ల వయసున్న భార్యతో కలిసి ఇంటికి దూరంగా ముంబై మహానగరంలో ఉంటున్నానని పిటిషన్లో వివరించారు। ముంబై లాంటి చోటులో వైద్య చికిత్సలు చేయించుకోవడం తనలాంటి వాళ్లకు తలమించిన భారంగా ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు। ఈ పిటిషన్ను పరిశీలించిన బాంబే హైకోర్టు సెప్టెంబర్ రేపు 6వ తేదీన సోమవారం దానిపై వాదనలు వింటామని పేర్కొంది। ఈ నేపథ్యంలో స్పందించిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బెయిల్ పొడిగింపు పిటిషన్పై హైకోర్టు తదుపరి వాదనలు వినే వరకు వరవరరావుపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పష్టం చేసింది। ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న వరవరరావుకు ఈ ఏడాది ఫిబ్రవరి 22న బాంబే హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది। బెయిల్పై ఉన్నన్ని రోజులు ముంబై ఎన్ఐఏ కోర్టు పరిధిలోనే నివసించాలని నిర్దేశించింది। దీంతో ఆయన గత 6 నెలలుగా ముంబైలో ఉంటూ అక్కడి నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు। బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర 9వ రోజు ఆదివారం వికారాబాద్ జిల్లాలో కొనసాగింది। ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన భారతమాత మాజీ రాష్ట్రపతి
సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు టీచర్లను ఘనంగా సన్మానించారు. బండి సంజయ్ మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి యువతను సన్మార్గంలో నడిపించడానికి ఉపాధ్యాయుల పాత్ర ప్రధానమైందని, దేశానికి ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు అత్యంత విలువైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, డికే అరుణ, మాజీ మంత్రి చంద్రశేఖర్, మనోహర్ రెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, రాకేష్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ ఆర్మీ జవాన్ అదృశ్యమైన సంఘటన కలకలం రేపుతుంది. కామారెడ్డి మండలం తిమ్మక్పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కెంగర్ల నవీన్ కుమార్ 28 సంవత్సరాలు అదృశ్యమయ్యాడు. గత నెల ఆగస్టు 4 డ్యూటీ చేసే జోధాపూర్ నుండి సెలవుపై స్వగ్రామానికి వచ్చారు. 29 అర్ధరాత్రి కామారెడ్డి నుండి హైదరాబాదు బయలుదేరారు. అప్పటి నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆర్మీ అధికారులకు ఫోన్ చేశారు. జోధ్పూర్కు రాలేదని ఆర్మీ అధికారులు చెప్పడంతో నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అతని తల్లి మనెమ్మ కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒకటి వల్లే రాలేదని, రాష్ట్రం ఆయన జాగిరు కాదని కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వందల మంది యువకుల బలిదానాలతో ఏర్పడిందని, మనందరం పోరాడితేనే రాష్ట్రం వచ్చిందని చెప్పారు. ఆదివారం హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్లో జరిగిన గౌడ గర్జన సభలో మంత్రి మాట్లాడుతూ, 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారని, కానిప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఒక్క హామీనైనా అమలు చేశాడని ప్రశ్నించారు. ప్రతి ఇంటికో ఉద్యోగం, దళితులకు 3 ఎకరాల భూమి, ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానన్న హామీలు నెరవేర్చలేదని, కేంద్రం నుంచి ప్రధాని మోదీ 170,000 ఇండ్లు రాష్ట్రానికి మంజూరు చేస్తే ఒక్క ఇల్లైనా కట్టించడా అంటూ ప్రశ్నించారు. గౌడ సమాజానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఒకటైనా నెరవేర్చాడా? కేవలం ఎన్నికలప్పుడే ఈ సీఎంకు ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయని, అప్పుడే హామీలిచ్చి ఆ తర్వాత మర్చిపోతారని అన్నారు. 7 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎలాంటి సీఎం గుణపాఠం చెప్పాలంటే ఈటల రాజేందర్ను గెలిపించి అండగా నిలవాలని మంత్రి కోరారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, హరీష్ రావు ఇక్కడ చేస్తున్న పనులు యావత్ తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నారని, చీ కొడుతున్నారని, తూ అంటున్నారని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని అన్నారు. మా ఎంపీపీ వైస్ ఎంపీపీకి, మీరు రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తున్నారు, టార్చర్ పెడుతున్నారట, మీరు చేస్తున్న నీచమైన పనులు చరిత్ర క్షమించదని అన్నారు. హరీష్కి ఛాలెంజ్ చేస్తున్నా, కేసీఆర్ ప్రగతి భవన్ నుండి ఆదేశిస్తే ఇక్కడ అమలు చేస్తున్న మూర్ఖుడు హరీష్ రావు అని దుయ్యబట్టారు ఈటల. మిస్టర్ హరీష్, ఇలాంటి పిచ్చివేషాలు మానేయకపోతే భరతం పడతాం, ఇక నుంచి తరిమి కొడతాం, పోలీసులు అండ ఉంది కదా అని అడ్డగోలు చేయకు, కన్నెర చేస్తే మాడి మసైపోతారు అని హెచ్చరించారు. ప్రజా సమస్యల్ని, సంక్షేమాన్ని గాలి కొదిలేసి ఓట్ల కోసం, సీట్ల కోసం గాలిమాటలతో గత్తర చేసే కేసీఆర్ హరీష్ రావులను ప్రజలు నమ్మే రోజులు పోయాయని అన్నారు. 2018 రోజుల్లో గౌడలకు మోపెళ్లు ఇవ్వాలి, కళ్ళు మండువాలు కట్టాలి, జనాభాను బట్టి భూమి కేటాయించాలి, చెట్లు పెట్టించాలి, కానీ కేసీఆర్ కానివ్వలేదు అంటూ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ గౌడ్ ప్రసంగించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇచ్చిన గడియారాలను యువకులు జమ్మికుంటలో జరిగిన టీఆర్ఎస్ సభలో వేదికపై పగలగొట్టారు. గొడుగులను చింపేశారు. గడియారాలు గొడుగులు ఆర్థిక భరోసాను ఇస్తాయా అని ప్రశ్నించారు. మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ వేదికపై ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. దళితవాడలో గడియారాలు గొడుగులు పంచాలని ఈటల కోరాడని, అందుకు తాము నిరాకరించామని పేర్కొన్నారు యువకులు. ఇదిలా ఉండగా మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తదితరులు పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రెస్మా సమావేశం, గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమావేశాల్లో పాల్గొన్నారు. మాకు తెలంగాణ పార్టీ చెప్పింది, పార్టీ మా దళిత వెలుగులో దళిత బంధుకు కారణమైనందుకు మేము పంచలేదు. ఇది చెప్పింది గౌరవ ఈట రాజేంద్ర గారు. ఎందుకంటే ఇంత నీచమైన రాజకీయం చేసేది అతను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం అంబర్పేటలోని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఇంటికి వెళ్లి పరామర్శించారు. కొద్ది రోజులుగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విహెచ్ ను ఆయన పరామర్శించి పలకరించారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అంబేద్కర్ కు అన్యాయం జరుగుతుందని, కేసీఆర్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొడితే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో మూడేళ్లుగా బందీగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని విడిపించాలని ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. అదేవిధంగా అంబర్పేట నియోజకవర్గంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం నిర్మాణానికి ఫౌండేషన్ వేశామని, రెవెన్యూ ఇబ్బందులలో ఈ ఆడిటోరియం నిర్మాణం పెండింగ్ లో ఉందని, ఈ ఆడిటోరియం నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కిషన్ రెడ్డిని కోరారు. దళితుల ఓట్లు కావాలి కానీ వారి ఆత్మగౌరవం వద్దా అని విహెచ్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, అంబర్పేటలోని చేనంబర్లో జ్యోతిరావు పూలే స్మారక కేంద్ర విషయంలో సీఎం కేసీఆర్తో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నాం కానీ అందుబాటులో రావడం లేదని అన్నారు. జ్యోతిరావు పూలే స్మారక కేంద్రం కట్టడానికి ప్రభుత్వం ముందుకు వస్తే నా ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. పంచగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని దీనిపై సీఎం కేసీఆర్ కు లేఖ రాశానని కిషన్ రెడ్డి చెప్పారు. మా రిక్వెస్ట్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారికి ఒక రిక్వెస్ట్ ఏముందంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడెక్కడనైతే కూలగొడుతున్నారో దాని మీద సీరియస్గా, మీరు హోమ్ మినిస్టర్ ఉంటే ఇంకా సీరియస్గా ఉంటుండే, కానీ ఇప్పుడు మారిండు. ఏదైనా అంబేద్కర్కు ఎక్కడ అవమానం జరిగినా దాని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, మళ్ళీ అక్కడ విగ్రహం పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అందులో భాగమే మన హర్ష కుమార్ కూడా ప్రయత్నం చేస్తే, ఇప్పటికీ ఆయన మీద మూడు నాలుగు కేసులు నడుస్తున్నాయి, నా మీద కూడా నడుస్తున్నాయి. మేము భయపడం కేసులకు, కానీ అంబేద్కర్ ఒక తొవ్వ చూపించాడు. ఏది, దేశ స్వాతంత్రం 1947 వచ్చింది, నిజమైన స్వాతంత్రం అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసినాక వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా సమాజంలో బతికే అవకాశం ఇచ్చిన ఆ నాయకునికి అవమానం అందరికీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అనేది నా ఉద్దేశం. దీని మీద కూడా మా ఫీలింగ్ నరేంద్ర మోడీ దగ్గరకు పంపాలనేది నా ఉద్దేశం. దీని మీద తప్పనిసరిగా ఎక్కడ అంబేద్కర్కు అన్యాయం జరిగినా దాని మీద సీరియస్ తీసుకోవాలి, అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలి అనేది మీడియా ద్వారా చెప్తున్నా. అదేవిధంగా మా ఫీలింగు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ ఫీలింగును కూడా
నరేంద్ర మోడీకి పంపాలని రిపోర్ట్. థ్యాంక్ యూ. ఏదైతే హాల్ నిర్మాణం జరగాలని అనుకున్నాము స్మారక కేంద్రంగా, గత అనేక రోజులుగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు స్వయంగా మా చైనంబర్ చౌరస్తాకు వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థలంలో ఫౌండేషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొన్ని లోపాల కారణంగా పని జరగలేదు. కోర్టులో స్టే తీసుకురావడంతో ఆ యొక్క పని నిర్మాణం ఆగిపోయింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మరి రెండు రాష్ట్రాల విభజన జరిగి తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి దాని పేరు జ్యోతిరావు పులే స్మారక కేంద్రంగా భవనాన్ని హాలు నిర్మాణం చేయాలి. ఇక్కడ నిర్మాణం చేసినట్లయితే మా అంబర్పేటలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో దాన్ని గతంలో అనేక సార్లు నేను శాసనసభలో కూడా మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను కేంద్ర హోంమంత్రి అయిన తర్వాత హనుమంతరావు గారు నాకు ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని ఫార్వర్డ్ చేస్తూ నేను ముఖ్యమంత్రి గారికి మరి రాయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం కానీ మాట్లాడే అవకాశం కానీ దొరకలేదు. చాలా ప్రయత్నం చేసినా కూడా కాబట్టి అది నేను హనుమంతరావు గారి ఉత్తరాన్ని బేస్ చేసుకొని నేను రాష్ట్ర మరి ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాయడం జరిగింది. ఈ మధ్యలోనే మళ్ళీ వారు కొద్దిగా కోలుకున్న తర్వాత మరొక ఉత్తరం రాశారు. తప్పకుండా వారు దాని మీద అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు కూడా చేస్తూ ఉన్నారు. అది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. ప్రభుత్వం ముందుకొచ్చి కొంత దాని నిర్మాణం చేసినట్టయితే కొంత ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా ఆ భవన నిర్మాణానికి సహకారం అందించడానికి నేను ముందుకు వస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అదేవిధంగా పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహం విషయంలో కూడా అనేక దళిత సంఘాలు అదేవిధంగా రాజకీయ పార్టీలు పోరాటం చేస్తూ ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, అనేక ప్రాంతాలలో కొత్త విగ్రహాలు వస్తూ ఉన్నాయి, చాలామంది పెడతా ఉన్నారు, చౌరస్తల మీద కూడా పెడతా ఉన్నారు, కానీ పంజగుట్టల్లో పెట్టొద్దు అనడానికి ఏ రకమైనటువంటి కారణమైతే ప్రభుత్వం దగ్గర లేదు. ఒక కక్ష కట్టినట్టు ప్రభుత్వం అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని గతంలో కూల్చివేయడం, మళ్ళీ ఒక విగ్రహం తీసుకొస్తే ఆ విగ్రహాన్ని ఎత్తుకెళ్ళిపోవడము, అక్రమ కేసులు పెట్టడము, పోలీసులు నిర్బంధించడము, ఇది ఏమాత్రం సమంజసం కాదు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలతో అవసరమైతే ప్రభుత్వం చర్చించైనా సరే దాన్ని సామరస్యకంగా పరిష్కారం చేయాలి. అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టాలి. ఇది దళితులకు సంబంధించినటువంటి ఒక ఆత్మగౌరవానికి ప్రతిష్టగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహం మారింది. కాబట్టి ప్రభుత్వము దయచేసి నేను కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని అక్కడ విగ్రహం పెట్టాల్సిందిగా, దానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. దాని మీద నేను కూడా మరి తెలంగాణ ఉద్యమంలో ఒకప్పుడు ఆయన కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు తొలి సభాపతిగా పనిచేసి అందరి మన్నలు పొందిన వ్యక్తి ఆయనే సిరికొండ మధుసూదనాచారి. ఓ సాధారణ వ్యక్తిగా ఓ చిన్న హోటల్లో భోజనం చేస్తుంటే అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. తన అనుచరుడు గొర్లవిడు గ్రామానికి చెందిన తిప్పని రంజిత్ గౌడ్ తండ్రి అంత్యక్రియలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఆయన భూపాలపల్లి చెల్పూరు ప్రధాన రహదారిలో గల శ్రీ లక్ష్మీ నరసింహ మెస్లో సాదాసీదాగా భోజనం చేశారు. నాడు శాసనసభాపతి హోదాలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధిలో పరుగులు పెట్టించడమే కాకుండా ఉన్నతమైన విలువలు గల నాయకుడిగా దసరా వస్తే చాలు, ముస్లిం క్రిస్టియన్ సోదరులను క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి వందలాది మందికి భోజనం పెట్టిన నాయకుడు. జిల్లా కేంద్రంలో వివిధ సంఘాల తరఫున ఏర్పాటు చేసుకున్న సమావేశాలకు హాజరై వారికి కడుపు నిండా భోజనం పెట్టిన నాయకుడని చెబుతుంటారు. ఆయా పనులకు భూపాలపల్లి నుండి హైదరాబాద్కు వెళ్లినా లేదా అసెంబ్లీ సమావేశాల వీక్షణకు వెళ్లినా సరే అందరికీ మనసారా కడుపు నిండా భోజనం పెట్టిన నాయకుడు, భూపాలపల్లి ప్రాంతానికి అనేక సేవలు చేసిన నాయకుడు. నియోజకవర్గంలో తనకంటూ సొంత ఇల్లును కూడా నిర్మించుకోకపోవడం కారణం తన నియోజకవర్గమే తన ఇళ్లని భావించడమే. కానీ నేడు అదే నియోజకవర్గంలో భోజన సమయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టదలుచుకోలేక సామాన్యుడిలా సాదా సీదాగా మెస్లో భోజనం చేసి ఆకలి తీర్చుకోవడంతో పాటు తనతో వచ్చిన కార్యకర్తల అనుచరుల ఆకలి తీర్చారు ఆయన.
తీర్మార్ మల్లన్న అరెస్టు కేసులో భాగంగా అంబర్పేట శంకర్ను విచారణ పేరుతో బొల్లారం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆదివారం ఆయనను బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. తీర్మార్ మల్లన్నకు అంబర్పేట శంకర్తో సంబంధాలున్నాయన్న అభియోగంతో విచారణ నిమిత్తం పోలీసులు ఆయనను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. అరెస్ట్ చేసిన శంకర్ను వెంటనే విడుదల చేయాలని కోరుతున్న అభిమానులు బొల్లారం పోలీస్ స్టేషన్కు భారీగా తరలి వెళ్లారు. తీర్మార్ మల్లన్న అరెస్టు తర్వాత చాలామందిని అరెస్టులు చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర డీజీపీ గారికి నేను ఒక విన్నపం చేయదలుచుకున్నాను. మరి కోరాడే వ్యక్తులపైన అరెస్టులు అనేది తగవదు. అదేవిధంగా మరి ప్రస్తుతం బొల్లారం పిఎస్లో అంబర్పేట శంకర్ గారు ఉండడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అరెస్టు చేశారని చెప్పడం జరిగింది. మరి తీన్మార్ మల్లన్నకి ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో వారందరినీ అరెస్ట్ చేయడం అనేది ఏ నియమైంది. దయచేసి వెంటనే అందరినీ ఎవరైతే ఇంతమందిని వ్యక్తులనైతే అరెస్ట్ చేశారో సామాజిక కార్యకర్తలు సామాజిక ఉద్యమకారులని వెంటనే విడుదల చేయాలి. మరి బొల్లారం పిఎస్కి ఒకటే విన్నపం చేస్తున్నాను, అంబర్పేట శంకరన్న గారిని వెంటనే విడుదల చేయాలని కోరడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మించిన 300 కాపు నిత్యన్నదాన సత్రాన్ని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్రావు ఆదివారం ప్రారంభించారు. దాదాపు 50 కోట్ల వ్యయంతో భవనాన్ని నిర్మించామని ఆయన తెలిపారు. నేటి నుంచి ప్రతిరోజు అన్నదాన వితరణ ఉంటుందని తెలిపారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి నరసింహుడి ఆలయానికి నిలయమైన యాదగిరిగుట్టలో 300 కాపు సత్ర భవనానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేతి విద్యాసాగర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ మెజిషియన్ సామల వేణు మాట్లాడుతూ ఇతరులపై ఆధారపడకుండా కేవలం 300 కాపులు మాత్రమే చందాలు వేసుకుని 50 కోట్లతో ఇంత పెద్ద భవనం నిర్మించుకోవడం సంతోషకరమని విరాళాలు ఇచ్చిన ప్రతి 300 కాపు వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపారు. 300 కాపుల ఐక్యతకు నిదర్శనం 300 కాపు నిత్య అన్నదాన సత్ర భవన నిర్మాణమని కొనియాడారు. మా దాతలు వాళ్ళందరి నాయకత్వ ద్వారా ఇక్కడ 300 కాపు భవనం నిర్మించడం జరిగింది. దాదాపు స్థలంతో సహా ఒక 50 కోట్ల విలువైన బిల్డింగ్ కట్టడం జరిగింది. ఒక 35 లక్షల రూపాయలు బిల్డింగ్ దగ్గరని దాదాపు 15 లక్షల 20 కోట్ల రూపాయలు స్థలానికైంది. బిల్డింగ్ 35 పూర్తయింది. మొత్తం 50 కోట్లతో నిర్మించడం జరిగింది. మా ముందుగా సోదరులందరూ కూడా సహకారంతో బిల్డింగ్ నిర్మించడం. రేపు ఇక ప్రోగ్రాం కూడా నిత్య అన్నదాన సత్ర ప్రోగ్రాం కూడా ఇక్కడ రేపటి మొదలైంది. కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని మేము అనుకోకుండా పెట్టడం జరిగింది. అయినా కూడా అందరు సహకారంతో పెద్ద దివ్యంగా జరిగింది. ఇనాగ్రేషన్ వీళ్ళందరూ కూడా దయచేసి భోజనాలు చేసుకోండి. కార్యక్రమం లక్ష్మీనరసింహస్వామి 300 కాపు నిత్య అన్నదాన ట్రస్ట్ నిర్వహించిన ఇంత మంచి కార్యక్రమాన్ని అందరూ ఆదరించారు. ఈ 300 కాపులు మాత్రమే ఈ డొనేషన్స్ చేసుకొని ఈ బిల్డింగ్ కట్టారు. 2012లో శంకుస్థాపన చేయాలి భూమి పూజ చేసి ప్రారంభించాం. సో కాబట్టి ఇది మన నేతి విద్యాసాగర్ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా 50 కోట్లతో ఈ బిల్డింగ్ తయారైంది. నిత్య అన్నదానం ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తామని పెట్టుకున్నాం. కానీ డొనేషన్స్ మాత్రం ఓన్లీ 300 కాపు సోదరులు మాత్రమే వేసుకొని కాబట్టి ప్రతి ఒక్క 300 కాపు సోదరులకు అందరూ కూడా నాయకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి ఇంత మంచి కార్యక్రమాలు చేసినందుకు ఇలాంటివి ప్రతి టెంపుల్స్ దగ్గర సత్రాలు కట్టాలని చెప్పని మరొకసారి పెట్టుకున్నాం. సో కాబట్టి అందరి ట్రస్టులకు అందరూ కూడా ధన్యవాదాలు. ఈ మీడియా తరఫున ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేస్తారు దీనికి. ఈరోజు ఇంతమంది పండగ చేసుకుంటారంటే ప్రతి ఒక్క ముఖంలో సంతోషం ఉందంటే ఆ 300 కాపులు ఒక ఐక్యతను చాటింపు చేస్తున్నారు. సో అది ఈ బిల్డింగ్ యొక్క గొప్పతనం. సో ఈ బిల్డింగ్లో ప్రతి ఒక్కరు వచ్చి ఉండి భోజనాలు చేసుకున్న వాళ్ళకి ఈ సదుపాయం కలిగిస్తుంది. ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకున్నాం. మీ పేరు వేణు. నేను ప్రముఖ మెజిషియన్ని 300 కాపుని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని అరుణ ఆసుపత్రిలో దారుణం. వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి, పుట్టిన బిడ్డ పరిస్థితి విషమం.
ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ. త్వరగా కోలుకొని ప్రజా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలన్న కిషన్ రెడ్డి. ఇంటికెళ్లేందుకు అనుమతించాలని కోర్టుకు విన్నవించిన వరవరరావు పిటిషన్పై రేపు ముంబై హైకోర్టులో వాదనలు. ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని కొనియాడిన బండి సంజయ్, సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఘనంగా నివాళులు. ఆర్మీ జవాన్ అదృశ్యం, కామారెడ్డి జిల్లాలో కలకలం. కుటుంబ సభ్యుల ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి. కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలేదన్న కేంద్ర మంత్రి మురళీధరన్, రాష్ట్రం ఆయన జాగిరు కాదని ధ్వజమెత్తిన మంత్రి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.